డామిట్ ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అందులో ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొనసాగించమని తీర్పునిచ్చింది. కొత్తగా నియమించినటువంటి ఎన్నికల కమిషనర్ కనగరాజు నియామకం చెల్లదు అని చెప్పి కూడా తీర్పిచ్చింది. ఈ తీర్పులో భాగంగానే ఎన్నికల సంస్కరణల పేరుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తొలగించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కుదింపు గురించి, అనేక ఇతర అంశాల గురించి, పదవీ కాలం గురించి ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ చెల్లదని చెప్పి ఆర్డినెన్స్ను కూడా కొట్టేసింది. ఆ ఆర్డినెన్స్ను అనుసరించి పంచాయతీరాజ్ శాఖ రమేష్ కుమార్ను తొలగిస్తూ ఇచ్చినటువంటి జీవోని కొట్టేసింది. అలాగే కనగరాజును నియమిస్తూ ఇచ్చినటువంటి మరొక జీవోని కూడా కొట్టేసింది. ఈ అంశంలో ఇది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. దాదాపుగా ఇలాంటి తీర్పునే మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ గతంలో ఇచ్చున్నారు ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో. అప్పుడు ఈ కనగరాజు అక్కడ జడ్జిగా కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా తెలిసి కూడా పదవి స్వీకరించారని చెప్పి విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ రోజున రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుతో రాష్ట్ర గవర్నర్ యొక్క పాత్ర కూడా మరి ఈ రోజున అనుమానాస్పదం అయిపోయింది. ఆయన గౌరవానికి కూడా భంగం కలిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ని న్యాయ సలహాలు తీసుకోకుండా, ఇది న్యాయ సమీక్షకు నిలబడుతుందా లేదా ఆలోచించకుండా కొద్ది నిమిషాల్లోనే సంతకం చేసినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున గవర్నర్ యొక్క పాత్ర కూడా కొంత ప్రశ్నార్థకం అయిపోయింది. అయితే మరి అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం, మరి ఎన్నికల సంస్కరణల పేరుతో తెచ్చినటువంటి ఆర్డినెన్సు, జీవోలు ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఇదంతా దురుద్దేశపూర్వకంగా, మరి ఒక కుట్రలో భాగంగా కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఎన్నికల కమిషనర్గా తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే చేసినట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఎప్పుడైతే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకి ప్రభుత్వం సిద్ధపడిందో ఆ ఎన్నికల్లో ఎలాగైనా 90% పైగా సీట్లు తమకే రావాలన్నటువంటి ఉద్దేశంతో మరి పంచాయతీరాజ్ చట్టంలో ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి, మరి ఆ ఆర్డినెన్స్ కూడా చాలా దుర్మార్గంగా, ఏకపక్షంగా మరి ప్రభుత్వం ఎవరిని అనుకుంటే వాళ్ళని అనర్హులు చేసే పద్ధతిగా, మరి అలా మరి ఎక్కడైనా ప్రలోభాలు, డబ్బు పంచటాలు ఇటువంటి వ్యవహారాల్లో మరి చిక్కినట్టయితే వాళ్ళని అనర్హులు చేయటమే కాకుండా జరిమానాలు, జైలు శిక్షలు కూడా విధించేలాగా ఆర్డినెన్స్ తెచ్చి మరీ ఎన్నికలకు బయలుదేరిన తర్వాత దాదాపుగా రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియలోనే ఏం జరిగిందో మనం చూసాం. అనేక చోట్ల దౌర్జన్యాలు, నామినేషన్లు వేయనీయకుండా విపక్షాలను అడ్డుకోవడము, విపక్ష అభ్యర్థుల ఇళ్లలో మద్యం సీసాలు పోలీసులే రాత్రి తీసుకెళ్లి పెట్టి వాళ్ళని స్టేషన్లకు తీసుకెళ్లి కేసులు కట్టడము, మరి మాచర్ల లాంటి చోట మరి విపక్ష నాయకుల పైన మరి దాదాపు ప్రాణాలు హరించే పద్ధతిలో వాళ్ళ మీద దాడులు చేయటము, ఇటువంటి సందర్భాలన్నింటిలో కూడా మరి గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లని, ఎస్పీలని, మరి మాచర్ల సీఐని, కాళహస్తి సీఐని ఇటువంటి వాళ్ళందరినీ కూడా మరి విధుల్లో నుంచి తప్పించమని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఇచ్చినటువంటి ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేయకపోవటం, ఈలోపు మరి వైరస్ ప్రభావం దేశం మీద వ్యాప్తి చెందుతూ ఉన్నటువంటి సందర్భంలో అన్ని అంశాలు ఆలోచించి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేయడం, March 15 ఎప్పుడైతే ఆయన వాయిదా వేశాడో ఆ తర్వాత మనకి 21 నుంచి 29 మధ్యలో పోలింగ్ జరగవలసి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మనం అప్పటికే జనతా కర్ఫ్యూ పాటించాం, లాక్డౌన్ ప్రారంభించాం కూడా. మరి ఆ పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా వేయటం అనేది సముచితమైనటువంటి నిర్ణయమే. వైరస్ తీవ్రమైనటువంటి వ్యాప్తి చెందకుండా ఎన్నికలు ఆపటం అనేది సరైన పద్ధతి అని చెప్పి దేశంలో అందరూ అనుకున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరి ఈ సందర్భంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒకసారి చూసుకుంటే, ఎన్నికలు వాయిదా వేశారు అనగానే ముఖ్యమంత్రి గారు తీవ్రంగా మండిపడి తన మొట్టమొదటి సంవత్సర పదవీ కాలంలో మొట్టమొదటిసారిగా ప్రెస్ ముందుకు వచ్చి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని, అతనికి ఏం అధికారాలు ఉన్నాయి, నేనా ముఖ్యమంత్రి, అతనా ముఖ్యమంత్రి, మరి అతనికున్న విచక్షణాధికారం ఏంటి, ఇంకా మరి ఎన్నికలు ఎందుకు, మేమందరం గెలవడం ఎందుకు, ఎలక్షన్ కమిషనర్ని ముఖ్యమంత్రిని చేస్తే పోతుంది కదా,
అతను కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు, అందుకే విపక్షానికి సాయం చేయడానికే అతను ఇలా చేశాడని చెప్పి దురుద్దేశాలంటగట్టి మాట్లాడటం, సాక్షాత్తు స్పీకర్ స్థానంలో ఉన్న రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం సైతం ఏం రమేష్ తమాషాలు చేస్తున్నావా అని మాట్లాడడము, మరి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కనకపు సింహాసనమున్న శునకమును కూర్చుండబెట్టిన అని వర్ణించడము, ఈ విధంగా కింది స్థాయి వరకు కూడా తీవ్రమైనటువంటి దుర్భాషలు ఆడిన తర్వాత ఈ ఎన్నికల వాయిదాని వాళ్ళు తిరస్కరించడము, అలాగే మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని అసలు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు, మరి వైరస్ లేదు గీరస్ లేదు, మీరు ఎందుకు వాయిదా వేశారు, నిర్వహించవలసిందని చెప్పి ఎన్నికల కమిషనర్ లేఖ రాయడము, ఆ తర్వాత ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారు కేంద్రానికి తన పట్ల ఈ ప్రభుత్వం కొంచెం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది కనుక తనకు రక్షణ కావాలి, రాష్ట్ర మరి బలగాలతో నాకు రక్షణ ఉండదని చెప్పి కేంద్ర బలగాల నుంచి రక్షణ కోరడము, అది కూడా తన కార్యాలయాన్ని హైదరాబాదులోనే పెట్టుకోవడము, ఈ పరిస్థితులన్నీ జరిగినటువంటి నేపథ్యంలో మరి ఎన్నికలు వాయిదా వేసినందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఆగ్రహ వేషాలతో ఉంది, అతనికి దురుద్దేశాలు అంటగట్టింది, అప్పటి వరకు అతని జోలికి ఎప్పుడు వెళ్ళనటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా అతన్ని దుర్భాషలాడే పరిస్థితి దాకా వెళ్ళారు అని చెప్పి, మరి అప్పటికి కూడా వైరస్ ఏముంది వస్తుంది పోతుంది అని ముఖ్యమంత్రి గారు దేశవ్యాప్తంగా మరి ప్రకటించిన లాక్డౌను దేశవ్యాప్తంగా మరి తీసుకోమని చెప్పిన జాగ్రత్తలను సైతం తేలిగ్గా తీసి పారేసి బ్లీచింగ్ పౌడర్ చల్లితే చచ్చిపోతుంది, పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి వ్యాఖ్యానించిన వైనం, ఇవన్నీ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన ఈ ప్రభుత్వం తీవ్రంగా కోపం పెంచుకుంది అనే నేపథ్యాన్ని మనకు సూచిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఇక ఉంచటానికి వీల్లేదన్నటువంటి ఒక ద్వేషంతోనూ ప్రతీకారంతోనూ అతన్ని తొలగించాలి అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 243K ప్రకారం అతను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించబడ్డాడు, అతన్ని తొలగించాలంటే హైకోర్టు జడ్జీలకు ఉండే పదవీ రక్షణ లాంటిది అతనికి ఉంటుంది, కేవలం అభిశంసన ద్వారా పార్లమెంటు ద్వారా మాత్రమే అతన్ని తొలగించగలుగుతామని చెప్పి ఆలోచించుకున్నటువంటి ప్రభుత్వం అతని పదవీ కాలం కుదించడానికి అవకాశాలను వెతికి మరి 5 సంవత్సరాలకు బదులుగా 3 సంవత్సరాలే పదవీ కాలం చేస్తూ అవి ఎన్నికల సంస్కరణలు అనే పేరుతో రాత్రికి రాత్రి ఆర్డినెన్స్ తెచ్చి నిమిషాల మీద గవర్నర్తో సంతకం పెట్టించి ఆ ఆర్డినెన్స్ ప్రకారం అప్పటికే 3 ఏళ్ళు పదవీ కాలం రమేష్ కుమార్ది పూర్తయింది గనుక అతను ఆ పదవిలో నుంచి తొలగిపోయాడు తొలగిపోయినట్టే అని చెప్పి పంచాయతీరాజ్ శాఖ చేత ఒక జీవో ఇప్పించి మరి ఆ రోజున లాక్డౌన్తో అసలు జిల్లాల మధ్య ఊరికి మధ్యనే ప్రయాణాలు లేనటువంటి సందర్భంలో మద్రాసు నుంచి రిటైర్డ్ హైకోర్టు జడ్జి దాదాపు 77 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కనగరాజుని ఆగమేఘాల మీద పిలిపించడం, ఆయనకు మరొక జీవో ద్వారా పదవి కట్టబెట్టడం, ఆయన వెంటనే ప్రమాణ స్వీకారం చేసి తక్షణమే ఆయన మీటింగులు పెట్టేసి ఎన్నికల ఏర్పాట్ల గురించి చర్చించడం, గవర్నర్ని కలవడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి చకచక. అయితే ఆ తర్వాత 11 నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో తన తొలగింపు అనేది అన్యాయం అని చెప్పి ఆయన మరి పిటిషన్ వేయటం జరిగింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున వరల రామయ్య, భారతీయ జనతా పార్టీ తరఫున కామినేని శ్రీనివాసులు మరికొంతమంది కూడా దీనిపైన పిటిషన్లు వేయడంతో అన్నిటినీ కలిపి విచారించినటువంటి హైకోర్టు దఫాలుగా విచారించి ఇందులోని ప్రతి ఒక్క అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజున ఆ తీర్పును వాళ్ళు వెలువరించారు. వాళ్ళు వెలువరించిన తీర్పు ప్రకారం మరి ఎప్పుడైతే ఈ పదవీ కాలం కుదింపు కోసం ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ చెల్లదు అని చెప్పి ఆర్డినెన్స్ను కొట్టివేయటం జరిగింది. అంతేకాకుండా మరి 213 ప్రకారం ఆర్టికల్ 213 ప్రకారం మరి కనగరాజును నియామకం చేయడం అనేది కూడా జీవోల ద్వారా పంచాయతీరాజ్ శాఖ ద్వారా కూడా కుదరదని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఈ రోజున కనగరాజు నియామకం చెల్లకుండా పోయింది. అలాగే ఆర్డినెన్స్ రద్దయింది కనుక అలాగే ఆర్డినెన్స్ ప్రకారం పదవీ కాలం అయిపోయిందని చెప్పి జీవో ఏదైతే ఇచ్చారో ఆ జీవో కూడా కొట్టివేయబడింది కనుక ఇక ఆటోమేటిక్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొనసాగుతూ ఉన్నట్టే. మరి దానికి ప్రత్యేకంగా మరి రమేష్ కుమార్ ఈరోజు హైకోర్టులో విజయం సాధించాడు. అంతేకాకుండా దీన్ని రమేష్ కుమార్ వ్యక్తిగత విజయంగా భావించడం కన్నా ఏదైనా ఒక ప్రభుత్వం దురుద్దేశాలతో చట్టాన్ని ఉపయోగించుకొని లేకపోతే చట్టంలో ఉన్నటువంటి లొసుకులను ఉపయోగించుకునో లేకపోతే మరి రాజ్యాంగానికి విరుద్ధంగా తూట్లు పొడిచో ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నప్పుడు
రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ఈరోజు న్యాయ వ్యవస్థల మీద, న్యాయస్థానాల మీద ఉంది గనక ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా చారిత్రాత్మకమైంది. మరి గతంలో మద్రాసు హైకోర్టులో కూడా ఇటువంటి తీర్పే వచ్చున్నది అనేది ఇక్కడ మరి ఒక ఎగ్జాంపుల్గా కూడా చూడబడతా ఉంది. దానికి తోడు ఈ రోజున మరి ఇందులో అనేక ప్రశ్నలు లేవనెత్తితే ప్రభుత్వం వాటికి సరైన సమాధానాలు హైకోర్టులో ఇవ్వలేకపోయింది. అందువలన ఈరోజు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొనసాగుతారు. ప్రభుత్వం నియమించినటువంటి మధ్యలో తెచ్చిన కనగరాజు నియామకం చెల్లదు, ఆయన వెళ్ళిపోవాల్సిందే. ఇది ఈరోజు కొండబద్దలు.